థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు, నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా, అసలు నాకేమన్నా కాలజ్ఞానినా, నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. ఎలా తెలుసు నాకు, అంటే నేను ఎలా కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేస్తాడని నేను చెప్పగలను? చెప్పలేను కదా. ఎలా చెప్పగలను నేను? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట. నేను చెప్పగలను, ఎప్పుడు చెప్పగలను తెలుసా? నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడికి పోయి ఫోన్ చేయిపో అంటే అప్పుడు చెప్పగలను, ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం ఉండింటుంది కాబట్టి. బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో డెడ్ బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన రెండు మూడు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు. నేను ఒక మూడు నాలుగు వెహికల్లో పోతా ఉన్నా, తిప్పుకొని అందరం కలిసి పెదనాని ఇంటికి పోయినాం, వివేకం పెదనాని ఇంటికి పోయినాం. అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎలా నేను వెయిట్ చేస్తున్నాను, ఎలా వీళ్ళు చెప్పగలరు థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎలా వీళ్ళు చెప్పగలరు? ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్? నిజంగా మీరు ఆలోచించండి, ఆ ఫోన్ కాల్ ఇంకొక 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి, నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా, సుమారుగా దూరం పోయింటా కదా, నేను వెనక్కి రావడానికి మరొక 15-20 నిమిషాలు పట్టిండేది కదా, అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేటి కాదు కదా. ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము, నిందలు వేయడము కరెక్టా? ఇంకోటి అంటారు, నేను ఈ వాదన తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు జమ్మలమడుగు ప్రోగ్రామే లేదంటారు. ఇది ఇంకా అన్యాయం. జమ్మలమడుగు ప్రోగ్రామే లేదు, అంతా హంబకు, ఆడ ప్రోగ్రామ్ లేదు, పాడు లేదని చెప్పి చెప్తారు. నేను మళ్ళీ హైకోర్టుకు అఫిడవిట్ వేసిన, అడిషనల్ అఫిడవిట్. నేను ఎక్కడ బయట నుంచి వీడియోలు కూడా పెట్టలే, ఏం పుకార్లు రాసిన. వీళ్ళు రికార్డ్ చేసిన విట్నెస్లు, సిబిఐ రికార్డ్ చేసిన వాంగ్మూలాలు 69, 70, 71 మొత్తం 320 మందిలో ఒక 5 వాంగ్మూలాలు. ఆ 5 వాంగ్మూలాలు చాలా స్పష్టంగా 5 మంది చెప్తారు, అవినాష్ రెడ్డితో పాటు మేము ఒక 3-4 బండ్లలో అందరం జమ్మలమడుకు బయలుదేరినాము. ఒక 2 నిమిషాల తర్వాత ఆయన బండి యూటర్న్ తీసుకుంది, మేము కూడా యూటర్న్ తీసుకుని చెప్తారు. అంటే ఇంత స్పష్టంగా మీరు రికార్డు చేసిన మీ ఓన్ వాంగ్మూలాలే, మీరు రికార్డ్ చేసిన వాంగ్మూలాలే చెప్తా ఉన్నాయి. మీరు ఏ రకంగా జమ్మలమడుగు ప్రోగ్రాం లేదని చెప్పగలిగినారు? ఆ రోజు జీకే కొండారెడ్డి జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీలో జాయిన్ ఉన్నమాట వాస్తవం, ఆయనతో మరొక 70 నుంచి 100 మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వాస్తవం. ఇది ఏమన్నా సీక్రెటా? ఏమన్నా దాదాపు 100 మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు. ఇది నేను కోర్టులో పెడితే నాకు బెయిల్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సిబిఐ వాళ్ళు యువర్ నాట్ టామ్ డిక్ అండ్ హ్యారీని జమ్మలమడుగు నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమ్మలమడుగులో అవినాష్ రెడ్డి ప్రోగ్రామ్ లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బెయిల్ వచ్చిన తర్వాత. అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడం, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడం. ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన 3-4 ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా, ఇది లాలూచీ విచారణ, ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయడం లేదా అని చెప్పి మన అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి, నేను 6:30 అక్కడికి విన్నా, స్పష్టంగా వినండి అన్న. నేను నాకు 6:26 ఫోన్ వచ్చింది, 6:30 నేను అక్కడికి రీచ్ అయినా. నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన కంటిన్యూస్ ఫోన్ కాల్స్, కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా, నవీన్తో మాట్లాడినా.